యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భీష్మ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత వర్స ఫ్లాప్ లను ఒకటికి మించి ఒకటి ఎదుర్కోగా భీష్మ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు నితిన్. అది కూడా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో బ్లాక్ బస్టర్ ను కొట్టడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఫిబ్రవరిలో కాకుండా మంచి డేట్ ను చూసుకొని ఈ సినిమాను రిలీజ్ చేసి ఉంటే అవలీలగా 40 కోట్ల క్లబ్ లో చేరి ఉండేది ఈ సినిమా. ఇక నితిన్ న్యూ మూవీస్ కమిట్మెంట్స్ లో ఒక సినిమా మాత్రం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూసేలా చేస్తుంది. అదే పవర్ పేట. కాలీవుడ్ లో ధనుష్ చేసిన వడా చెన్నై తరహా రస్టిక్ పక్కా లోకల్ కాన్సెప్ట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకి నితిన్ తో ఇదివరకు చెల్మోహన్ రంగ సినిమా చేసిన కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సినిమాకు ఏకంగా 90 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రెండు పార్ట్లుగా రూపొందించబోతున్నారని సమాచారం. అలాగే నితిన్ ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తారని చెప్తున్నారు. ఒక్కో ఏజ్ లో ఒక్కో గెటప్ ఉంటుందని, దానికోసం హాలీవుడ్ నుండి ప్రొస్థెటిక్ మేకప్ మ్యాన్ ను రప్పించే పనిలో టీం ఉన్నారని తెలుస్తుంది. 20 ఏళ్లకు ఒక గెటప్, 40 ఏళ్లకు ఒక గెటప్, 60 ఏళ్లకు ఒక గెటప్, ఇలా మూడు డిఫరెంట్ రోల్స్ వేటికవే కొత్తదనాన్ని కూడుకొని ఉంటాయని అంటున్నారు. ఆ సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో నితిన్ చేసిన లై సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఏకంగా దానికన్నా డబుల్ బడ్జెట్ ను పెట్టి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తూ రిస్క్ చేస్తున్నాడు నితిన్. ప్రస్తుతం రంగ్దే షూటింగ్ చివరి స్టేజ్ లో ఉండగా ఆ సినిమా అయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే నితిన్ రేంజ్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.